Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adani Sati Maniki, YCP Padavi, Rajyasabha Resulo Unnadi, Vile. YCP MPLuga, Parisramika Degajala, Sanihitulu, Kutumba Sabhyulu, Varu, YCPne, Enduku Enchukuntunnaru, CM Jagan, Variki Pradhanyata Ivvadam Venuka Karanalu Enti. Ippudu AP Nunchi Nalugu Rajyasabha Sthanalu Bharti Cheyalsi Undi. వీటికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అందులో ఒక స్థానం ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డికి తిరిగి రెన్యువల్ ఖాయమైంది. ఇక సీఎం జగన్కు న్యాయవాదిగా ఉన్న నిరంజన్ రెడ్డి పేరు సైతం ఓకే అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విధంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం సీఎం జగన్కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న గౌతమ్, ఆదాని సతీమణి, ప్రీతి ఆదాని పేరు సైతం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో వైసీపీ నుంచి అనూహ్యంగా పారిశ్రామికవేత్త పరిమళ నత్వాని పేరును సీఎం జగన్ ఎంపిక చేశారు. రిలయన్స్ సంస్థల అధినేత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలిశారు. ఆ వెంటనే అంబానీ సన్నిహితుడు రిలయన్స్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ పరిమళ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ఖరారైంది. ఇక ఇప్పుడు ఆదాని సతీమణికి సైతం వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఖాయమైందనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. ఇదే జరిగితే దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా ఉన్న అంబానీ, ఆదాని సంబంధీకులు వైసీపీ రాజ్యసభ సభ్యులు, సీఎం జగన్ టీం మెంబర్స్గా ఉండనున్నారు. జాతీయ పార్టీలను కాకుండా వైసీపీ నుంచి వీరు రాజ్యసభకు వెళ్లడం, వైసీపీనే ఎంచుకోవడం పైన ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. ఇక నాలుగవ సీటు ఎవరికనేది ఇప్పుడు వైసీపీలో ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మరి రాజశేఖర్కు ఆ సమయంలో విడదల రజనీకి సీటు కేటాయిస్తూ ఎమ్మెల్సీ పదవిపైన జగన్ హామీ ఇచ్చారు. ఆయనకి ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. తాజాగా ఆయనకు కృష్ణా, మజిలీపట్నం ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు కేటాయించారు. కమ్మ వర్గానికి చెందిన మరి రాజశేఖర్కు రాజ్యసభ సీటు ఇస్తారని పార్టీలో కొందరు నేతలు చెబుతున్నారు. కానీ ఇదే సమయంలో బీసీ లేదా ఎస్సీ మైనారిటీ వర్గాల నుంచి ఒకరికి రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీ నటుడు ఆలీకి గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పడంతో ఆలీకి రాజ్యసభ ఇస్తారనే చర్చ కొద్ది కాలం క్రితం వరకు బలంగా వినిపించింది. ఆలీకి ఇవ్వడం ద్వారా మైనారిటీ సినీ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికతో పాటుగా రాజ్యసభ సీట్ల కేటాయింపుపైన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగవ సీటు ఎస్సీ వర్గానికి ఇవ్వాలని భావిస్తే డొక్కా మాణిక్యవర ప్రసాద్, బీసీ కోటాలో బీద మస్తాన్రావు పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. దీంతో సీఎం చివరికి వీరిలో ఎవరి పేర్లు రాజ్యసభ ఖరారు చేస్తారనేది ఇప్పుడు పార్టీ వర్గాలలో ఆసక్తికరంగా మారుతోంది.